సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం నీటిపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ధాన్యాన్ని కొనేందుకు మార్కెట్ అధికారులు సవా లక్ష కారణాలు చూపుతూ ఆలస్యం చేయడంతోనే కొనుగోలు కేంద్రంలోనే రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ క్రమంలో కురిసిన వర్షానికి ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటిపాలైందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షం కొట్టి గంట సేపటైన చైర్మన్ గారు కానీ అధికారులు కానీ ఇంతవరకు కూడా రైతులను పట్టించుకున్నటువంటి నాదులు లేడు. వాటి మీద తప్పినటువంటి కాగితాలు ఇవ్వడానికి కూడా ఈ ఆఫీసులో పోతే లేవనేటువంటి దుస్థితిలో ఈరోజు ఈ పాలకవర్గం ఉంది. కాబట్టి మేము రైతులందరం కూడా ఆందోళన చేసే కార్యక్రమంలో కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తీర్మానం చేస్తున్నాం. మొత్తం ఖరాబ్ అయింది. ఎమ్మెల్యే సాబు ప్రభుత్వం ఉద్యోగులు అధికారులు బట్టి మొత్తానికి మంచిగా ధాన్యం తీసుకోవాలి నన్ను, లేకపోతే ఇళ్ళనే నాని ఖరాబ్ అయిపోతున్నాయి. మరి ఘోరంగా ఉంది పరిస్థితి. తీసుకొచ్చి మార్కెట్లో యాడ్లో పోస్తే మొత్తం యాడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. మొత్తానికి మొత్తం లీళ్ళు అయిపోయినాయి. లీళ్ళు కొట్టుకోపోతున్నాయి మొత్తానికి వడ్లన్నీ.